వాలంటీర్లు పని వాలంటీర్లు చేయాలి కానీ వైసీపీ తొత్తులుగా పనిచేయడం సరికాదని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచుల బాబు యాదవ్ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ప్రగతి నగర్ పద్మావతి సెంటర్ టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 33వ డివిజన్ అభ్యర్థి జలదంకి ధనలక్ష్మికి మద్దతుగా వచ్చినటువంటి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచుల బాబు యాదవ్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో వాలంటరీ అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 33వ డివిజన్ లో జలదంకి లక్ష్మికి మద్దతుగా మా వంతు కృషి చేస్తామని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ వార్డు ప్రజానికానికి నేను మనవి చేసుకుంటున్నా. జలదంకి సుధాకర్ గారు అనాదిగా ఎంతో కాలం ఈ ప్రాంత ప్రజానికానికి అందుబాటులో ఉంటూ అనేక రకాల సామాజిక సేవలు చేస్తూ ఈ ప్రాంత ప్రజల మన్నలు పొందినటువంటి మా జలదంకి సుధాకర్ గారు సతీమణి జలదంకి ధనలక్ష్మి గారిని మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము నిర్ణయించిన దానికి మేము గర్వపడుతున్నాం. ముఖ్యంగా కోటర మహాజీలకు మేము మనవి చేసుకుంటున్నా. నెల్లూరు కార్పొరేషన్ను అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి కార్పొరేషన్ అభ్యర్థులను గెలిపిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందుకు ఉదాహరణగా తెలియజేస్తున్నా, తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం పూర్తవుతున్నా కానీ గతంలో నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా అజిత్ గారు నేరుగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్తే మనకు పథకాలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందలేదు. సరైన రోడ్లు లేవు, సరైన శానిటరీ విషయం లేదు, సరైన కాలువలు లేవు, సరైన పార్కులు లేవు, సరైన లైటింగ్ లేదు. మున్సిపల్ ప్రజలు అనేక రకాల అవస్థలతో ఇబ్బందులతో గురవుతున్నారు. కనీసం రోడ్డు మీద కట్టడం మట్టేసిన దానికి కూడా లేదు. ఈ యొక్క పాలవర్గం కానీ అధికారం ఉంటే వైసీపీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోలేదు. ఇలాంటి కనీస వసతులు, సామాన్య వసతులు, సామాజిక న్యాయం ఈ ప్రాంతంలో జరగాలంటే తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిపించాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటున్నా. మరొక ముఖ్యమైన విషయం, మాకు అనేక మంది ఫిర్యాదు చేస్తున్నారు, వాలంటీర్లు మీరు ఉద్యోగస్తుల్లాగా ఉండండి, వైసీపీ కార్యకర్తలాగా మీరు ఉంటే మాత్రం సహించం. మీరు ఎక్కడైనా సరే వాలంటీర్లు ఈరోజు ప్రచారాలు చేసినా, వైసీపీకి అనుగుణంగా మీరు ప్రవర్తించినా, మీరు వార్డులో ప్రచారం నిర్వహించినా, మీ మీద న్యాయపరమైన పోరాటం చేస్తాం. ఎంత దూరం అయిపోతాం, మీ మీద అధికారులకు న్యాయస్థానాలకు మేము ఫిర్యాదు చేస్తాం. మీ లిమిట్లో మీరు ఉండమని చెప్పి వాలంటీర్లను మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా జలదంకి సుధాకర్ సతీమైనటువంటి జలదంకి ధనలక్ష్మిని ఈ ప్రాంత ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి ఈ ప్రాంతం ఈ యొక్క వార్డు డివిజన్ని అభివృద్ధికి జలదంకి సుధాకర్ కానీ సతీమణి కానీ ఇద్దరు కలిసి దంపతులు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతారని